వైసీపీ నేత విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రకి ఒక రాజ్యాంగేతర శక్తిగా అవలంబిస్తున్నాడు. ఉత్తరాంధ్రాన్ని ఆయన ఎన్నుకోవడంలో ముఖ్య కారణం ఏంటంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ శాతం ఉంది అక్కడ బీసీలు. బీసీలని ఇంకా అణగదొక్కడానికి విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్రాన్ని ఎన్నుకొని అక్కడ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా తొక్కి వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా అధికారాలన్నీ కూడా ఇతనే అనుభవిస్తూ బీసీలని అణగదొక్కాలని ఒక తలంపుతో విజయసాయిరెడ్డి గారు రాజకీయం చేస్తున్నారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇవాళ అచ్చెన్నాయుడు గారిని, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారో వీళ్ళకి వెన్నులో వణుకు పుట్టి బీసీలకి 61% పార్టీ పదవులు ఇవ్వగానే, అలాగే బీసీలు కూడా అరవసరంగా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నాం, మన పార్టీ తెలుగుదేశం పార్టీయే, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీయే అని ప్రతి ఒక్కరూ కూడా మదిలో ఇవాళ తెలుగుదేశాన్ని బలపరుస్తూ జగన్మోహన్ రెడ్డి వచ్చినందుకు ఆవేదన వ్యక్తం చేస్తుంటే వీళ్ళకి ఇప్పటికిప్పుడు బీసీల మీద కపట ప్రేమ గుర్తుకొచ్చింది. దానిలో భాగమే మొన్న బీసీ ఫెడరేషన్లు వేయడం, బీసీలకి మేము కార్పొరేషన్ అని పెట్టి బీసీలకి ఎంతో గౌరవిస్తే దాన్ని పేరు మార్చి కార్పొరేషన్లుగా పెట్టారు. మీ సలహాదారుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఇతర వర్గాలు ఎంతమంది ఉన్నారు? అంటే బీసీలకి బీసీ పదవులు ఇచ్చారు తప్ప మిగతా పదవుల్లో బీసీలకు ఇవ్వాలా? మీరు మీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులకేమో నెలకి 400,000 రూపాయలు, బీసీలకు చెందినటువంటి వ్యక్తులకి ఫెడరేషన్లు వేసి 54,000 రూపాయలు. ఇక్కడే తెలుస్తుంది మీ కపట నాటకం. అలాగే మాచర్లలో డిఎస్పి శ్రీహరి గారు, అవాళ మేము పబ్లిక్గా నేను కానీ బాగున్నామా కానీ డైరెక్ట్గా స్టేజీ దగ్గరికి వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి చెప్పాం, మా ప్రాణాలను కాపాడింది డిఎస్పి శ్రీహరి అని చెప్పాం. దాని మీద కక్షపూరితంగా ఇవాళ ఏయో కుంటి సాకులు పెట్టుకొని అతన్ని అక్కడ సస్పెండ్ చేశారు. ఏ ఆ సస్పెండు నంద్యాల సిదానందరెడ్డికి వర్తించదా? ఎందుకు వర్తించదు? శ్రీహరి బీసీ, శివానందరెడ్డి ప్రజలే తెలుసుకుంటున్నారు. ఇవాళ మీరు అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలు తెలుసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి గారి దెబ్బకి, విజయసాయిరెడ్డి గారి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించినందుకు అక్కడ ఉన్నటువంటి వైసీపీ శాసనసభ్యులు ఆయన మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేస్తే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సరి చేసుకోవాల్సింది పోయి సిఐలు, ఎస్ఐలు, ఎంఆర్ఓలు మీకు, డిఎస్పీలు, ఎస్పీలు, అలాగే కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు నాకు అని అధికారాన్ని, అధికార దుర్వినియోగాన్ని పంచుకోవడం అక్కడ విశాఖపట్నంలో మనం చూసాం. ఇవాళ విజయసాయిరెడ్డి గారికి విశాఖపట్నంలో ఏం పని? ఇప్పుడు మిగతా ఇన్ఛార్జీలు కూడా అందరూ విశాఖపట్నంలో ఉన్నారా? విశాఖపట్నానికి ఎంపీ లేడా? ఉత్తరాంధ్రలో ఉన్నంత బీసీలు, అమాయక ప్రజలు, ఆ అమాయక ప్రజల్ని దోచుకోవడానికి విజయసాయిరెడ్డి గారు ఒక టార్గెట్ పెట్టుకొని ఉత్తరాంధ్రాన్ని కేరాపుగా ఎన్నుకున్నారు. ఇవాళ మన మీ ఎమ్మెల్యేలు మీకు వచ్చిన గొడవ ఏంటి? రివ్యూలో మమ్మల్ని ఎవరిని దోచుకోనట్లా, నువ్వు ఒక్కడవే దోచుకుంటున్నావు, నువ్వు ఒక్కడవే కబ్జాలు చేస్తున్నావు అని చెప్పే కదా. అదేంటంటే అచ్చెన్నాయుడు గారిని బీసీ అధ్యక్షుడిగా చేస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష దానికి ఎటకారంగా ట్విట్టర్లో పెట్టడం, మీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మీ వైసీపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని వేయండి, అదే పోటీతత్వం అంటే. అక్కడ మీ కేంద్ర
పార్టీకి అధ్యక్షులు మీ వాళ్ళే, రాష్ట్ర స్థాయి అధ్యక్షులు మీ వాళ్ళే, ఎవరైతే ముఖ్యమంత్రికి సలహాదారులుగా ఉన్నారో అంతా మీ వాళ్ళని పెట్టుకొని మేము బీసీలకి న్యాయం చేస్తున్నాం, బీసీలకి మీరేం చేశారు అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి మీకు ఎక్కడ అథారిటీ ఎక్కడ ఉందని మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఇవాళ ఒక రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడు అంటే ఒక పార్లమెంట్ సభ్యుడికి నియోజకవర్గం ఉంటుంది, ఒక రాజ్యసభ సభ్యుడికి నియోజకవర్గం లేదు. పార్టీ వాణి ఏదైనా ఉంటే ఢిల్లీలో ఇక్కడికి ఉన్నటువంటి నిధుల్ని తీసుకురావడం కోసం ఢిల్లీలో మాట్లాడాల్సిన పని రాజ్యసభ సభ్యుడిది. అక్కడ మీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి దెబ్బకు తట్టుకోలేక ఢిల్లీ స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయికి దిగి ఎన్నుకున్నాడు విజయసాయిరెడ్డి గారు. ఎక్కడ అమాయక ప్రజలు ఉన్నారు? ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం ఏది? ఎక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు? ఎక్కడ మనం జులుం ప్రదర్శిస్తే ప్రజలు మన మీద తిరగబడరు? అది చూసుకున్నారు. ఇవాళ ఉత్తరాంధ్రలో పాకే వేసి బీసీలని అనగదొక్కుతున్నాడు విజయసాయిరెడ్డి గారు. ఇవాళ మేము ఒకటే చెబుతున్నాం, ఒకవైపు బీసీలను అనగదొక్కుతూ బీసీల మీద తప్పుడు కేసులు పెట్టి బీసీల మీద మీరు కపట ప్రేమ నటిస్తే ప్రజలకు అర్థమైపోతుంది మీరేం చేస్తున్నారో, మీరు ఎలా నటిస్తున్నారో, మీ నటనకి ఏ అవార్డు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి ఇవాళ బీసీలది. బీసీల గురించి మాట్లాడే అర్హత ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారికి లేదు. ఎందుకంటే మీరు బీసీలను తొక్కడానికి, బీసీల ఆస్తులు ఆక్రమించుకోవడానికే మీరు ఉత్తరాంధ్రలో మఖం వేశారు. కాబట్టి మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. మీరు మాట వస్తే ట్విట్టర్లో బీసీలకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశాడు, బీసీలకు ఇదా న్యాయం చేయడు అని వ్యంగ్యంగా మాట్లాడడం మాత్రం మానుకోవాలి. మీ కారు కూతలు ప్రజలు గమనిస్తున్నారు. మీకు 2024లో మీకు ప్రజలు బుద్ధి చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారి చేష్టల వల్ల సగం అయితే మీ చేష్టలో, మీ ట్విట్టర్లో మీరు ఎలాగా ఉత్తరాంధ్రలో చేస్తున్నారో ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో పతనం ఖాయం. విజయసాయిరెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 39 సీట్లు 2024లో తెలుగుదేశం పార్టీకి రావడం ఖాయం. ఇవన్నీ కూడా బీసీలు ఇప్పటి నుంచే వాళ్ళ సర్వేలు ఉన్నాయి. వాళ్ళు ఎన్నికల ముందు ఎలాంటి సర్వేలు చేర్చుకున్నారో ఇప్పటి నుంచి సర్వేలు ఉన్నాయి. ఆ సర్వేల్లో తేటతెల్ల అవుతుంది ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రజలు వాళ్ళు అసహించుకుంటున్నారని, ప్రజలు వాళ్ళ మీద కోపంతో ఉన్నారని. కానీ అందుకనే అందని కాడికల్లా దోచేస్తున్నారు. ఇవాళ వైసీపీ నాయకులు అందిన కాడి వల్ల దోచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము ప్రశ్నిస్తే మాకు పర్మిషన్లు కావాలి. పర్మిషన్లు ఎవరు? మీరు ధర్నా చౌక్లోనే చేయాలి. మీరు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్ళి కొంతెత్తి ప్రశ్నించకూడదు, మీరు ధర్నా చౌక్లోనే చేయాలి అంటారు. కానీ వైసీపీ నేతలకు మాత్రం అచ్చోసి రాంబోతుల్లాగా ఊరి మీద బజారుల్లో ఈయన పాదయాత్ర చేసి 3 ఏళ్ళు అయిందంట, 3 ఏళ్ళు దిగ్విజయంగా పాదయాత్ర చేసిన దానికి వీళ్ళు సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ఆనందోత్సవాలు చేసుకుంటున్నారు. మీరు ఇంకోటి కూడా చేసుకోవాలి, 43,000 కోట్ల రూపాయలు దోచుకొని ఈడీ మీ ఆస్తులు జప్తు చేసి మిమ్మల్ని జైలుకి పంపించిన రోజు కూడా గుర్తుపెట్టుకొని ఆ రోజును కూడా మీరు పండగగా చేసుకుంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి 43,000 కోట్లు వచ్చినాయని త్వరలో మీరు అది కూడా చేసుకుంటారు. ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ప్రజలు మనల్ని గమనిస్తున్నారా లేదా, ప్రజలు మనల్ని ఏమనుకుంటున్నారు, మన పరిపాలన మీద ఏమనుకుంటున్నారని ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీ మీద, ఎస్సీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే కాకుండా రోజు వాళ్ళు పండగ చేసుకోవడం అనేది జనాలు అసహించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి గారి వ్యవహార శైలి ఇలాగే ఉంటే మేము చెప్పింది ఉత్తరాంధ్రలో 100కి 100 సీట్లు మేము గెలవడం ఖాయం.
విజయసాయిరెడ్డి గారు బీసీలను అనగదొక్కుతున్నాడని విశాఖపట్నంలో బహిరంగ చర్చకు మేము సిద్ధం. బీసీలను అనగదొక్కడమే కాదు, అక్కడ ఆయన చేసే అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగేతర శక్తిగా ఆయన అవతరించినటువంటి అన్నీ కూడా బహిరంగ చర్చకు సిద్ధం. ఆయన సిద్ధమా? విజయసాయిరెడ్డి కాదు అమ్ముంటే ట్విట్టర్లో అచ్చెన్నాయుడిని పెట్టిన కాంచి ఎందుకు వేయాలి భయపడుతున్నారు? అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, దాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం ఎందుకు? మీరు కూడా పెట్టండి ఒక బీసీని, ఒక బీసీని పెట్టండి మీరు కూడా మీ పార్టీ అధ్యక్షుడిగా. అది చేత కాదు, అది చేత కాదు. వీళ్ళకి 2024 ప్రజలు చమరగీతం పాడడానికి రెడీగా ఉన్నారు. అందులో విజయసాయిరెడ్డి గారు కూడా ముఖ్య భూమిక పోషిస్తారు చమరగీతం పాడడంలో. ఇందులో ఎటువంటి డోకా లేదని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి అంతే కదా, ఆ జగన్మోహన్ రెడ్డి గారు సలహాదారులు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారో చూడండి, అందులో ఎంతమంది బీసీలు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డికి సలహాదారులుగా బీసీలు ఎంతమంది ఉన్నారు? మీరు బీసీ బీసీ ఫెడరేషన్లు ఎవరికి ఇచ్చారు? గౌడా ఫెడరేషను. గౌడాలకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? యాదవ ఫెడరేషను. యాదవులకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? గౌరా ఫెడరేషను. గౌరలకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? అంటే ఏ పల్లెకారుల ఫెడరేషను, పల్లెకారులకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? బీసీల ఫెడరేషన్లే బీసీలకు ఇచ్చారు అంతే తప్ప ముఖ్యమంత్రి సలహాదారులకు ఎంతమంది బీసీలు నియమించారో చెప్పండి మీరు, అది చెప్పండి మీరు. మేము ముఖ్యమంత్రి సలహాదారులుగా 160 బీసీలు నేర్చుకున్నామని చెప్పండి, అప్పుడు మేము బీసీలు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మంచి పదవులు ఇచ్చారే అనుకుంటారు. వైసీపీ పార్టీ బీసీలకి వ్యతిరేక పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీల ఉన్నత స్థానంలో నిలబెట్టాలని చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ప్రజలు గమనిస్తున్నారు. 2024 బీసీల పార్టీగానే మేము ఏజెండాగా బీసీలను ఉన్నత శిఖరాల్లో పెడతామని, బీసీల చదువులు కానీ, బీసీలకి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ, బీసీకి కూడు గుడ్డ నీడ ఇవన్నీ కూడా ఇస్తామని మొత్తం మేము బీసీ మీద ఈ ప్రభుత్వం నడుపుదామని ఒక ఏజెండాతో వెళ్ళి మేము 2024 బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే బీసీలనే నినాదంతో మేము ఎన్నికల్లోకి వెళ్తాం.